ప్రైస్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ఆరో నెల అర్ధ సంవత్సరం అప్పుడే సగం పైన అయిపోయింది. మనమందరం తొందరగా దేవాలయంలో దేవుని సందులో కలుసుకోవాలి. మరి చెప్పిన ఈ వాట్సాప్లో పెట్టినవన్నీ కూడా పాటించండి, గమనించండి, పాల్పొందండి. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయం ఈరోజు మన ధ్యానం కొరకు 49వ వచనం చదువుదాం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలిచిచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, మనం చదివినటువంటి మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వచనంలో ఇది చాలామందికి మనందరికీ పరిచయమైనటువంటి వాక్యం. ఈ చదవబడిన వాక్య భాగంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనపడతారు. ఒకరు నిలిచిన వారు, మరొకరు పిలిచిన వారు, మూడో వాడు కదిలినవాడు. ప్రైజ్ ద లార్డ్. అందరు గుర్తుపెట్టుకోండి, ఒకరు నిలిచిన వారు. అప్పుడు యేసు నిలిచినవారు, రెండో వారు పిలిచినవారు, ఇక మూడో వారు చూస్తే కదిలినవాడు. ఈ మూడు మాటలు ఈ 49వ వచనంలో వ్రాయబడ్డాయి. మన ధ్యానాంశము, ముఖ్యమైన ధ్యానాంశం తెచ్చుకో. ఆమెన్. అందరూ చెబుదాం మన ధ్యానాంశం పేరేంటో తెచ్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఇచ్చుకో, తెచ్చుకో, ఇచ్చుకొనుట, తెచ్చుకొనుట. మానవ జీవితంలో ఇవి అనుభవంలో ఉన్న అనుదినమైన రొటీన్ పదాలు. కలిగినప్పుడు ఇచ్చుకోవటం, లేనప్పుడు తెచ్చుకోవటం. ఇది రొటీన్ పదం. ఇది యాంత్రికంగా జరిగేటువంటి విషయాలు కూడా అవే. అంటే అనుకోకుండా జరిగేది కూడా అదే, ఇచ్చుకోవటం, తెచ్చుకోవటం. నాలుగు తెచ్చుకునే ఏమిటంటే, నాలుగు రకాలు. ముఖ్యంగా ఇంట్లో ఖర్చులు ఉన్నాయి, లేక అనుకోని ఖర్చులు కొన్ని వచ్చినాయి. వాడుకోవటానికి ఇంట్లో పైసా లేదు, అప్పుడు ఎక్కడికెడతారంటే అప్పు తెచ్చుకుంటారు వెళ్ళి. కలిగిన వాళ్ళ దగ్గర లేని వాళ్ళు తెచ్చుకునుట, ఒకటి అప్పు తెచ్చుకునుట, లేక డబ్బులు తెచ్చుకునుట. ఇక రెండోది వస్తువులు తెచ్చుకునుట. అది నగలు నట్టలే కావచ్చు, సామాన్లే కావచ్చు, ఏదన్నా కావచ్చు, వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక మూడోది ఏమిటంటే మనిషిని తెచ్చుకుంటారు. అదేంటయ్యా మనిషిని ఏంటంటే, అవును, ఒక అబ్బాయిని అల్లుడిగా తెచ్చుకుంటారు, ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటారు, అది తప్పదు. ఇక నాలుగోది ఉందండి, నాలుగోది ఉంది. దీనివల్ల ఉపయోగం లేదు కానీ దీనివల్ల వినాశనం జరుగుద్ది. ఒకటి అప్పు తెచ్చుకోవటం. మానవ జీవితంలో అప్పు లేకుండా ఏ ఫ్యాక్టరీ నడవదు, ఏ కంపెనీ నడవదు, ఎవరు నడవలేరు. సందర్భాన్ని బట్టి అప్పు తెచ్చుకోక తప్పదు, ఇచ్చుకోక తప్పదు. ఇక రెండో చూస్తే, ఏదో పెళ్ళో పేరంటే ఇంట్లో జరుగుతుంది అనుకుందాం. నీ ఇంట్లో సామాన్లు నాలుగే ఉన్నాయి, లేదు పెద్ద సామాన్లు కావాల్సి వచ్చినాయి, లేక చిన్న సామాన్లు కావాల్సి వచ్చినాయి, సామాన్లు తెచ్చుకోవాలి, లేక వస్తువులు తెచ్చుకోవాలి. ఇక మూడో చూస్తే మనిషిని తెచ్చుకోవటం, అల్లుడుగానో ఒక కోడలుగానో, ఇది మామూలు విషయమే. ఇక నాలుగోదం చూసారా, వాడు నన్ను అంటాడా, ఇదిగో ఆ అమ్మాయి నన్ను అంటదా, వాళ్ళు నన్ను అంటానికి ఏమిటి, నన్ను అంటానికి వాళ్ళకి ఏం పని అనేది పరిస్థితిని బట్టి తెచ్చుకునేదాన్నే కోపం అంటారు. తన కోపమే తన శత్రువు. బైబిల్ సెలవిస్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. అయితే మోషే కోపపడి, ద్రోహులారా, ఈ బండలో నుంచి నేను మీకు నీళ్లు రప్పించాలా అన్నాడు ఆ పెద్ద ఆయన. వారు చేసిన పనులు అలాగే ఉన్నాయి, వారు పెట్టిన ఆరళ్ళు అట్టాగా ఉన్నాయి, వారు పెట్టిన టార్చర్లు అలాగే ఉన్నాయి. కనుక ఎంత గొప్పవాడైనా సరే, గొప్పవారైనా, రక్త మాంసముల్లో ఉన్న ప్రతి వ్యక్తికి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో కోపం రాక తప్పదు.
దీనికి వెల చెల్లించక్కర్లేదు. కానీ ఆ కోపం బారిన పడినటువంటి వారు లైఫ్లో వెల చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అది ఎంత ఏమిటి అంటే ఎంతని చెప్పలేము. కోపం ద్వారా అనేక రాజ్యాలు వినాశనం అయిపోయినాయి, కుటుంబాలు వినాశనం అయిపోయినాయి. మాట పెరగటం వల్ల ఈ కోపాలు పెరుగుతాయి. కోపం తెచ్చుకోవటం వేరు. కోపం తెచ్చుకోవటం అంటే ఏంటి, లోన లేని దాన్ని ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకోకుండా లోన టెన్షన్ పెంచుకోవటం వల్ల ఇది ప్రారంభమవుతుంది. దీన్నే ఏమంటారంటే కోపం. ఈ నాలుగు తెచ్చుకున్నాయి. ఈ నాలుగిట్లో అతి ప్రమాదమైనది తెచ్చుకునేది ఏంటంటే కోపం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినం అంటే కోపం. కొందరు కోపం ముఖంలో కనపడితే, కొందరు కోపం చేతుల్లో కనపడితే, కొందరు కోపం ఉన్నట్టుగా కొట్టొచ్చినట్టుగా కళ్ళల్లో కనపడుతుంది. తన కోపం ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు. ఆయన కోపం నిమిషం మాత్రం అట, దేవుని కోపం అయితే ఒక్క నిమిషం. ఆ నిమిషంలోనే భూలోకం తలకిందులు అయిపోద్ది. ఒక్క కోపం, దేవుని కోపం వస్తే సుధమ కుమారులు అగ్ని గురైపోయినాయి. ఒక్క నిమిషంలో కోరహు అతని సంబంధులు 250 మంది అంతమైపోయారు. దాతాను అభిరాములు అగ్నికి కాలిపోయారు. దేవుని కోపం, ఆయన కోపం రేపకుండా ఉండాలి. ఆయన సజీవుడు, అబద్ధమాడని వాడు. దేవుని కోపంలో నీతుంది, దేవుని కోపంలో క్షమాభిక్ష ఉంది, దేవుని కోపంలో దేవుని కృప ఉంది. కానీ మనిషి కోపంలో వినాశనం ఉంది. కాబట్టి ప్రియులారా, తెచ్చుకో. మన ధ్యానాంశము తెచ్చుకొనుట లేక తెచ్చుకో. ఇక్కడ 3 వ్యక్తులు, ఒకరు నిలిచినవారు, 2 పిలిచినవారు, 3 ముందుకొచ్చినవారు అంటే కదిలినవారు. ఈ కదిలే వ్యక్తితో లేక కింద పడి ఉన్న వ్యక్తితో పిలిచేవారు, ఏం పిలిచారు, ఏం చెప్పారు. ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, మార్గ మధ్యంలో వెళుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. వెళుతున్నప్పుడు భర్తమయ్య అక్కడ పడున్నాడు కదా, రబ్బాయి రారా అని చెప్పి ఆయన పిలవల. కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు ఎంటర్ అవ్వకూడదు, లేక పూర్తిగా వారు ఇంటర్ఫీల్ అవ్వకూడదు, అవరు కూడాను. అయితే ఏమవుతుందండి అంటే వారి స్టేటస్ అది దెబ్బ, లేక వారి హుందాతనానికి అంత హుందాతనం తీసుకురాదు, వారి హుందాతనం దెబ్బతింటుంది. ఎలాగని అనుకోండి. మరొక పరిస్థితి ఏంటంటే, ఎవరు చేసే పనే వాళ్ళు చేయాలి. ఏ ప్రభువు పిలవకూడదా అని అంటే అది ప్రభువు పిలిచే సందర్భం కాదు, పిలవటానికి అక్కడ ఉన్నారు. ఒకవేళ ప్రభువే వెళ్ళి పిలిస్తే అక్కడ జన సమూహాలు, ఇక్కడ రాయబడిన మాట పైభాగంలో ఉంది, జన సమూహములు ఆయన వెంట వెళుతున్నారు. జన 66లో ఉంది, బహుజన సమూహములతో ఎరుకో నుండి బయలుదేరి వస్తున్నాడు. ఈ జనసాంద్రత ఎక్కువగా ఉంది, జన ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఒక రద్దీ అయినటువంటి వీధిలోనే మనం ప్రశాంతంగా వెళ్ళాలంటే వెళ్ళాం. కాలి నడకే కావచ్చు, వాహన ప్రయాణమే కావచ్చు. ఈ జనంలో నుండి రక్షకుడు తోసుకుని వెళ్ళటం అంత కరెక్ట్ అయినటువంటి హుందాతనం కాదు. గనక పిలిచేవారిని ఏర్పాటు చేశారు గనక శిష్య బృందం, వారు పిలవాలి, పిలిచేవాళ్ళు పిలవాలి. నిలిచినవాడు ప్రభువు, పిలిచిన వాళ్ళు సహచరులనగా శిష్యులు, కదిలిన వాడు కింద పడి ఉన్నటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. ముఖ్యమైన మాట ఈ పిలిచిన వారు ఏం చెప్పారండి అంటే, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యము తెచ్చుకున్నామో. స్తోత్రం. తెచ్చుకోవాలి. డబ్బు తెచ్చుకోవడం కొంత సులువే కావచ్చు, పలుకుబడిని బట్టి, ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి. మరి అవతల వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. ఇక రెండోది వస్తువులంటే పాత్రలే కావచ్చు, నగలే కావచ్చు, ఏదన్నా కావచ్చు. పోలీసులు ఇప్పుడు తీసుకెళ్తే ఒక గంటలోనో లేక రేపు పొద్దున ఇచ్చేస్తారు, కానీ ఇచ్చేయచ్చు. వివాహం అంటారా, అది కామన్ విషయం. కానీ ధైర్యం తెచ్చుకోవటం అనేది సాధ్యమైనంత పని కాదు. స్తోత్రం. పైన చెప్పిన 4 ఒక రకంగా సాధ్యమే, 5 విషయము ధైర్యము తెచ్చుకొనుట. ప్రైజ్ ద లార్డ్. ఒక కిరాణా షాప్కి వెళ్ళి ఏమండి బియ్యం ఉన్నాయి అంటే ఇస్తాడు.
ఒక వస్త్ర దుకాణంకి వెళ్ళి నాకు పలానా వస్త్రం కావాలని పేరు చెప్తే ఇచ్చేస్తారు. బంగారు నగల దుకాణంకి వెళ్ళి పలానా వస్తువు నాకు కావాలి ఇన్ని గ్రాములు అంటే టపక్కమని బయట పెడతాడు. కానీ నాకు ధైర్యం కావాలండి అని ఏ కొట్టుకు వెళ్తావు, ఏ డిపార్ట్మెంట్కి వెళ్తావు, ఏ సూపర్ మార్కెట్కి వెళ్తావు, ఏ షాపింగ్ మాల్కి వెళ్తావు, ఇది ఎక్కడా దొరకనది, ఇది ఎవరి దగ్గర దొరకనది, ఇది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా సంపాదించుకునేదాన్ని ధైర్యం అంటారు. స్తోత్రం. ధైర్యం మనిషి ఎప్పుడు కోల్పోతాడు? పరిస్థితులు విషమించినప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు, రావాల్సినవి రానప్పుడు, ఆదరణ లేనప్పుడు, అవసరాలు తీర్చబడినప్పుడు, అనారోగ్యం పాలైనప్పుడు, ఎందుకు నాకు ఈ బ్రతుకు? బైబిల్లో కూడా ఇద్దరు అదే ప్రార్థన చేశారు. మొదటి వారు యోబు, రెండో వారు యిర్మీయా. నేను పుట్టిన దినము శపించబడునుగాక అంటాడు. మగపిల్లవాడు పుట్టిన సమాచారం తెచ్చిన వాడు లేకుండా పోవునుగాక. వీరిద్దరూ కూడా తన జన్మదినాన్ని గురించి బాధపడుతూ కృంగిపోయారు, యోబు, యిర్మీయాలు. అంటే కృంగతీసేటువంటి బాధలు, తట్టుకోలేనటువంటి బాధలు వచ్చినప్పుడు, 100 మందికి ధైర్యం చెప్పినటువంటి నీవు కూడా ఒక చిన్న సమస్యకి ఐసు గడలాగా నీరు కారిపోతావు. పిల్లలు పుట్టవచ్చరి కానీ కనుటకు శక్తి లేదు, శక్తిహీనురాలవు, శక్తిహీనుడైపోతావు. ఎగ్జాక్ట్లీ సుమారు 1.5 సంవత్సరం పైకాలం నుండి మన భారతదేశం లేక మన ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితుల్లో ఉంది. వస్తాయి అనుకునే రావటం లేదు, జరుగుతున్నాయి అనుకునే జరగటం లేదు. దేవుని దయను బట్టి ఇప్పటి వరకు నీవు 30 కంచంలో 4 మెతుకులు దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకు దేవునికి స్తోత్రం. ఆహారాలేమి లేకుండా, ఏ పరిస్థితుల్లో కొదువు లేకుండా కొంతవరకు బతకటానికి ఏర్పాటు దేవుడు నీకు చేస్తున్నాడు, మనకు చేస్తున్నాడు. పరిస్థితులు కొన్ని మనిషికి ఉన్న ధైర్యాన్ని పోగొడతాయి. ఈ ప్రత్యేక సందర్భాల్లో ఒక మాట అంటారు లోకరీతిగా, ఏంటంటే భర్త కొట్టినందుకు కాదు కానీ తోడుకోళ్ళు దెప్పినందుకంట. భర్త వల్ల ఎన్ని బాధలైనా భార్య పడద్ది, భార్య వల్ల ఎన్ని బాధలైనా భర్త పడతాడు. కానీ ఇతరులు ఎవరన్నా ఏలిబెట్టి చూపిస్తే ధైర్యాన్ని కోల్పోతారు, కోపం తెచ్చుకుంటారు, ఇక నా బతుకు ఎందుకు అని జీవితాన్ని ముగించాలనే ఆశలోకి చివరి ఆలోచనలోకి వస్తారు. కారణం ఏంటండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, ఒక మనిషి ధైర్యాన్ని కోల్పోతే నీ ఆస్తి నీకు అక్కరకు రాదు, నీ ధనము నిన్ను కాపాడలేదు, నీ బలగము నిన్ను తప్పించలేదు, నీకు కావలసింది ధైర్యం. స్తోత్రం. యెహోషువా గ్రంథములో సృష్టికర్తన దేవుడు, యెహోషువా గ్రంథం 1:6 ఇలా చదువుతున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. దేవదేవుడు, అబ్బాయి నిన్ను అది చేస్తానరా, ఇది చేస్తానరా, ఇది చేస్తానరా, ఎక్కడికో తీసుకెళ్తాను, ఏదో చూపిస్తాను అల్లా. నువ్వు నాయకుడుగా ఉండాలంటే, ఈ ప్రజలకు ముందు నువ్వు నడవాలంటే, ఈ ప్రజలను బలపరచాలి, ఈ ప్రజలను ధైర్యపరచాలంటే, మొట్టమొదటిగా నాయకుడిగా ఉన్న నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. నిబ్బరం, ధైర్యానికి పునాది ఏమిటంటే నిబ్బరం. ఒక ఇంటికి పునాది ఫిల్లర్స్ ఎలాగుంటాయో, కాలమ్స్ ఎలాగ బురువు మోస్తున్నాయో, విశ్వాస జీవితానికి, మానవ జీవితానికి నిబ్బరం అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. నిబ్బరం ఎప్పుడైతే పెంచుకుంటావో అప్పుడే నీలో ధైర్యం పెరుగుద్ది. స్తోత్ర. ధైర్యము తెచ్చుకున్నామో, యెహోషువాతో దేవదేవుడు మాట్లాడిన మాట, మోషేకి అప్పుడు తోడుగా ఉన్నాను కదరా బాబు, ఇప్పుడు నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. అయితే నువ్వు చేయవలసింది ఏమిటి? ధైర్యముగా ఉండుమో. స్తోత్ర. ఈ ధైర్యం ఎలా వస్తుంది? పైన చెప్పబడినటువంటి 4 విషయాల్లో అప్పు వల్ల, వస్తువు వల్ల, లేక మనిషి వల్ల, కోపం వల్ల, వీటి వల్ల ఏదో ఒక రకమైన నష్టమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు నష్టం కలగకుండా దేవుని సన్నిధిలో మనం అన్ని పరిస్థితుల్లో నిలబడాలంటే ధైర్యము వల్ల లాభం కలుగుతుంది. అందుకనే చెప్తున్నారు ఇక్కడ, నిలిచిన వారు ఒకరు, పిలిచిన వారు ఒకరు, కదిలిన వారు ఒకరు.
ఎవరండి కదిలేది, ఎవరండి ముందుకొచ్చేది అంటే ధైర్యము కలిగిన వారు. స్తోత్రం, ధైర్యం కలిగిన వారు. ఊజు దేశంలో యోబును ఒక భక్తుడు ఉండెను, పరిస్థితులు విషమించెను, ప్రాణాపాయం దాకా వచ్చెను, నిలబడలేని మాట్లాడలేని పరిస్థితి వచ్చిన ధైర్యంతో ఒక మాట చెప్పాడండి. ఏమిటంటే 21వ అధ్యాయంలో లేక అంతకుముందు అధ్యాయంలో కూడా, నా విమోచకుడు సజీవుడు. ఆమేన్. నా విమోచకుడు సజీవుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదువుకోండి, మేము నమ్మిన దేవుడు సజీవుడు, సమర్థుడు. చెప్పండి, సమర్థుడు. యోబునాడు సజీవుడు. దానియేలు గ్రంథంలో చెప్పాడు, దానియేలు స్నేహితులు, ఆయన సమర్థుడు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు, నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడు. మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములో జీవించుచున్నాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడిన మాట. మా విమోచకుడు సజీవుడు, మా దేవుడు సమర్థుడు. స్తోత్రం. నువ్వు నమ్మిన దేవుడు సమర్థుడని నమ్ము. నువ్వు నమ్మిన దేవుడు చేయగలడని నమ్ము. నువ్వు నమ్మిన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని నమ్ము. అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. స్తోత్రం. పక్క వీధిలో ఎవరో పోయారంట, నెక్స్ట్ వీధి నాదే కానీ భయపడబాక. నీ భయమే నిన్ను ముంచుద్ది, నీ భయమే నిన్ను కృంగదీస్తుంది, నీ భయమే నిన్ను అంతం చేస్తుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం. ఎవరో పిలిస్తే అభ్యంతరాలు వస్తాయి, ఎవరో పిలిస్తే ఆటంకాలు వస్తాయి, ఎవరో పిలిస్తే ప్రమాదాలు వస్తాయి. కానీ ఆయన పిలుస్తున్నాడు. ప్రమాదాన్ని ఆగమని చెప్పేవాడు, అభ్యంతరాన్ని ఆపేవాడు, తొందరలను ఆపేవాడు, సముద్ర పొంగు నడుచువాడవు నీవే అని రాయిబడింది. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యము తెచ్చుకోవటానికి, ధైర్యము వల్ల కలిగి ఉండటానికి 3 మాత్రలు ఇస్తాను ఇప్పుడు. ఈ మాత్రలో ఒకటి తప్పకుండా ఒకటైన తర్వాత ఒకటి, 3 మాత్రలు కరెక్ట్గా పాటించి మింగండి. మొదటి మాత్ర 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని. ధైర్యము తెచ్చుకొనుము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము. ప్రైజ్ ది లార్డ్. మన జనులను, మన జనుల పట్టణాన్ని చెప్పండి అందరూ. మన జనులను మన దేవుని పట్టణములను, మన దేవుని పట్టణాన్ని అంటే మొదటి మాత్రం ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకునుట. ఒక మనిషి ధైర్యము కోల్పోవటానికి, తన వారు పోయినప్పుడు, రావాల్సి రానప్పుడు, జరుగుబాటు లేనప్పుడు, పరిస్థితులు విషమించినప్పుడు, ఆరోగ్యాలు కోల్పోయినప్పుడు, ఆదరణ లేనప్పుడు, నాన్న వాళ్ళు దూరం అయినప్పుడు, ఎంత గొప్పవాళ్ళైనా ధైర్యాన్ని కోల్పోతారో. ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు నీకు వచ్చినయ్యా, వస్తున్నాయా, రావాలని నేను కోరటం లేదు, కానీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటే మన ధ్యానాంశం ఏంటో తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఒకటి, మొదట మాత్ర గతాన్ని జ్ఞాపకం చేసుకుని, మన జనులను దేవుని పట్టణమును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పట్టణం యొక్క విశేషత ఏంటి? మన జనుల యొక్క పరిస్థితి ఏంటి? మన పూర్వీకుల యొక్క స్థాయి ఏంటి? సముద్రం వాళ్ళని మింగలేకపోయింది, ఎర్ర సముద్రం వాళ్ళని మింగలేకపోయింది, యోర్ధాను వాళ్ళని ముంచలేకపోయింది, ఫరో సైన్యం ఏమి చేయలేకపోయింది, అమాలేకులు అంతం చేయలేకపోయారు. సృష్టికర్తని దేవుడు సైన్యంలో కదపదిగి హోవాగా వారి మధ్య నుండి, వారి ముందుండి, వారి మెడ మీద తల పగలకుండా, తల తీయకుండా దేవుడు తన ప్రజలను కాపాడాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యుద్ధమందు నీవు నా తలను కాయుదువో. ఆయన నీ తలను కాసేవాడు, నీ తలంపులను కాసేవాడు, నీ అవసరాలు తీర్చేవాడు, నిన్ను అద్దరికి చేర్చేవాడు. ఆయనే నజరీయుడని యేసయ్య. అందరూ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కావున ప్రియులారా, మొదటి మాత్ర ఏమిటండి అంటే గతాన్ని జ్ఞాపకము చేసుకునుట. గతకాలం ఎలా బతికావు? గతకాలం ఎలా ఉన్నావు? కొందరు ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు, బతికిన వాళ్ళు ఉంటారు. లేమిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పరిస్థితుల్లో గతంలో నీ లేమిని గుర్తు చేసుకో, గతంలో ఉన్న నీ పరిస్థితులు గుర్తు చేసుకో.
అద్దె కట్టలేని పరిస్థితి, పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితి, పూట గడిస్తే పూట గడవని పరిస్థితులు, ఎన్నో పరిస్థితుల్లో నువ్వు పడ్డావు, ఎన్నో పరిస్థితులు అనుభవించావు. ఆ సైకిళ్ళ మీద ఇక్కడ నుంచి ఎక్కడో దాకా తొక్కుంటూ వెళ్ళేవాడు, కానీ ఇవాళ నీకు దేవుణ్ణి టూ వీలర్ ఇచ్చాడు. అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్న నీకు నలుగురికి అద్దెకిచ్చేటువంటి స్థాయిని దేవుడు ఇచ్చాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకో. అంతేగాని ప్రజెంట్గా వచ్చిన నీ బాధను జ్ఞాపకం చేసుకుంటే ధైర్యాన్ని 100% నువ్వు కోల్పోతావు. అనేకుల కంటే లేక కొందరి కంటే నువ్వు బాగున్నావని నమ్ము, అప్పుడే నీలో ధైర్యం వస్తుంది. అందుకే నేను ఏం చేయాలి, మొదట మాత్రం గతాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు, పూర్వకాలంలో అంటే హింసకుడును హానికరుడును దూషకుడును అలాంటి వాడిని నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను ప్రభు అయిన యేసుకు కృతజ్ఞనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. కావున ప్రియులారా, ఇది గమనించండి, నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, తర్వాత జకరియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం, లెమ్ము ఈ పని నీ ఆధీనంలో నున్నది, మేమును నీ కూడా నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా. ప్రైజ్ ది లార్డ్. మేము మీతో కూడా నీతో కూడా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే వర్తమానంలో ఎవరో ఒకళ్ళు నీకు తోడుగా ఉంటారు. నువ్వు ధైర్యాన్ని విడవకుంటే లెమ్మో లేచి ఈ పని జరిగించమో. నీ పని ఎక్కడ ఆపావో, నీ బిడ్డల పనులు ఎక్కడ ఆపావో, నీ ఇంటి పనులు ఎక్కడ ఆపావో, దేవుని పనులు ఎక్కడ ఆగిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు రావాలనుకోవద్దు. దేవుడు తన చిత్తం అయితే, దేవుడి చిత్తం అయితే ఈ నెల 27వ తారీఖు నాడు ఆరాధన మనం ప్రారంభించుకుంటాం. మీ పిల్లలను పరిశీలికులకు పంపించండి. శుక్ర శనివారం నాడు మందిరాన్ని శుద్ధీకరించాలి, శానిటైజర్ చేయాలి. ఎక్కడ నీ పని ఆపావో, ఎక్కడ నీ పిల్లలను బయటికి వెళ్ళొద్దని ఆపేశావో, ఎక్కడ పరిచర్య చేయొద్దని ఆపేశావో లెమ్మో ధైర్యము తెచ్చుకుని నీ పనిని ప్రారంభించుము. ధైర్యము తెచ్చుకుని నీ పనిని ప్రారంభించుము. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాన్ని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు. ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలములో చెప్పబడినవి ఈ కాలములో వినేవారులారా, ధైర్యము తెచ్చుకోండి. అంటే దీని అంతటి అర్థం ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకునుట. అదే యెషయా గ్రంథంలో మరొక్క మాట ఉంది, ఏ గుంట నుండి త్రోవబడ్డావో, ఏ బండ నుండి చెక్కబడ్డావో నీవు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ స్థాయిలో నీవు ఉన్నావంటే దాని కారకులు ఎవరో, సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, టీముల ప్రార్థన నమ్ము. అదే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నువ్వు వేలు ముద్రేసినా నీ బిడ్డలు ఇంగ్లీష్లో సంతకం పెడుతున్నారు. నువ్వు తెలుగే మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే నీ బిడ్డలు భాషలో మాట్లాడుతున్నారు. ఇదంతా జ్ఞాపకం చేసుకో. దీనంతటి కారణం ఎవరు, మొదటి మాట, మొదటి మాత్ర ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం. ఇక రెండో చూడండి, యెషయా గ్రంథం 41:6, వారు ఒకరినొకరు సహాయము చేసుకుందరు, వారు ఒకరికి ఒకరు సహాయము చేసుకుందరు, ధైర్యము వహించమని ఒకరితోనొకరు చెప్పుకుందరు. ఒకరొకరు ఏం చెప్పుకుంటారు, ధైర్యము వహించమని ఒకరికి ఒకరు సహాయము చేసి. రెండవ మాత్ర, ఎవరైనా నీలో కృంగి ఉన్నారా, ఎవరైనా బలహీనులై ఉన్నారా, నీ దారిని వెళ్ళిపోవటం కాదు. లోకరీతిగా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే ఆరిపుల్ల కంట పూరిపుల్ల తోడని అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేదాను, కూర్చోబెట్టుకునేవాడు. సినిమాకి వెళ్దామరా, దానికి వెళ్దామరా అని. అదే ప్రార్థనకు వచ్చేటప్పుడు అయితే నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ తోటి వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారా లేదా, లేక తోటి సంఘస్థులు 2 వారాల నుంచి ప్రార్థన రావటం లేదు, ఎందుకు రావటం లేదని ఎప్పుడైనా ఆలోచించావా, ఎప్పుడైనా వారిని పరామర్శించావా, ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వాళ్ళు ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు, ఏదో జరిగింది, ఏదో నష్టం కష్టం జరిగింది,
మనస్తాపం చెందారు, ధైర్యాన్ని కోల్పోయారు. అలాంటి వారికి దగ్గరికి సంఘ బిడ్డలు, ఆ సరౌండింగ్ ఏరియాలో ఆ ప్రాంతం ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు వారి దగ్గరికి వెళ్ళి వారిని బలపరచాలి. వారు ఒకరికొకడు సహాయము చేసుకుందరు, ధైర్యము వహించమని ఒకరితో ఒకడు చెప్పుకుందరు. జరిగింది ఏదో జరిగింది, మీరు సన్నిధిని మానొద్దు, మీరు సంఘానికి దూరం కావద్దు, రెండెళ్ళాం అని వారి కోసం నీ కోరునటానికి ఇంట్లో పని చేసుకోవడానికి గంటైనా స్పెండ్ చేసి ఆరాధన లేటుగా వస్తావు ఆశీర్వాదానికి. మరి ఒక ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడా? ధైర్యము చెలిదిన వారిని ధైర్యపరచండి, సడలిన మోకాళ్ళను వడలిన చేతులను బలపరచాలి. ఎవరైనా కృంగి ఉంటే వారిని బలపరచండి, వారిని ధైర్యపరిస్తే వారికి నువ్వు ధైర్యం ఇవ్వాలంటే నీలో ధైర్యం ఉండాలి. స్తోత్రం. వారికి నిబ్బరం ఇవ్వాలంటే నీలో నిబ్బరం రావాలి. రెండవ మాత్ర, ఒకరికి ఒకరు ధైర్యమును ఇవ్వండి. స్తోత్రం. ఇక మూడవ మాత్ర, అపొస్తలుల కార్యము 24:10. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి. బహు సంవత్సరాల నుండి మీరు న్యాయాధిపతులుగా ఉన్నారని నేను ఎరిగి నేను ధైర్యంతో సమాధానము చెప్పుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. 10వ వచనం, అపొస్తలుల కార్యము 24:10. పౌలునకు వారు సైగ చేసినప్పుడు పౌలు తనతో అధికారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి ధైర్యముతో సమాధానం ఎరిగి ధైర్యముతో సమాధానం నేను ధైర్యంతో సమాధానం చెప్తున్నాను. నోట్ దట్ పాయింట్. ఎవరో నీవు ధైర్యముతో సమాధానం చెప్పాలి. ఏంటా నల్ల పుస్తకం పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏమి లేదండి, ఎవరు వస్తే పంపించడానికి వెళ్తున్నానండి. మరి ఆ నల్ల పుస్తకం ఎందుకు ఏ తీరునే తీసుకున్నారండి? ఇది ఐధైర్య పనులు చెప్పే మాట. ఏంటి ఇంట్లో గుడుగుడు మాట్లాడుతున్నావేంటి? ఏమి లేదులేండి, ఊసిపోక మాట్లాడు అనకూడదు. నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. ఏమిటి మీరంతా వెళ్ళి చర్చిలో ఏదో మాట్లాడుతున్నారు? మేము దేవునితో మాట్లాడుతున్నామండి, ధైర్యంతో. వ్యతిరేకతలు రాకూడదు. ఒకవేళ వచ్చినా తొందరలు కలిగినా పౌలు వలె అధికారుల దగ్గర, అధిపతుల దగ్గర, ఈ జనమునకు మీరు బహు సంవత్సరాల నుండి అధికారులై ఉన్నారని ఎరిగి నేను తెలుసుకుని కూడా ధైర్యముతో మీకు సమాధానం చెప్తున్నాను. ధైర్యం. స్తోత్రం. నీ భయమే నిన్ను చంపొద్ది, నీ భయమే నిన్ను కృంగదీస్తుంది, నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. స్తోత్రం. దావీదు బుడ్డవాడుగా ఉన్నాడు, మనకు తెలుసు. చిన్న వయసుగా ఉన్నాడు, దావీదు కంటే ఎన్నో రెట్లు పెద్దవాడుగా ఉన్నాడు. 3 గజాలు పైగెత్తున్నాడు ఎవరో గొల్యాతు. 6 మోర్లు అంటే 3 గజాలు, 6 మోర్ల జానుడు ఉన్నాడు. ఆ రోజుల్లో ఉన్నవారు భారీ కాయాలు పెద్దయి, వారి మోర కూడా పెద్దది. అలాంటిది 3.5 గజాలు పైగా ఉన్న వ్యక్తి దగ్గరికి చిన్నవాడుగా బాలుడుగా ఉన్న వ్యక్తి, రా, నువ్వు తిరస్కరించిన యెహోవా నామములో నేను నీ మీదకు వస్తున్నానన్నాడు. వెంటనే అతను కోప్పడి, రా, నిన్ను చంపి ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా వేస్తానంటాడు గొల్యాతు. మనిషిని చూసి భయపడలా, విగ్రహాన్ని చూసి భయపడలా, వారు అరుపులను చూసి భయపడలా. దావీదులో ఉంది ఒకటే ఒకటి గురి, ఒకే ఒక గురి, నాలో దేవుడున్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుని శక్తి నా చుట్టూ ఉంది, నేను ఎందుకు భయపడాలి? స్తోత్రం. ఇవి నన్ను ఏమీ చేయలేవో. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియులారా, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఈ కష్టము, ఈ నష్టము, ఇరుకు, ఈ కరువు, ఈ భారము, ఈ రుణం ఎల్లకాలము నీతో ఉండవు. ఏదో ఒక్క సమయమున దేవుడు నన్ను విడిపిస్తారో, నా దేవుడు నాకు సహాయం చేస్తారు అని నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సగం సాధ్యం లే, సమస్తం సాధ్యమే. ఏదో ఒక్క మార్గాన్ని, ఏదో ఒక్క దారిని నీ కొరకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ నీళ్లు లేకపోయినా, అక్కడ గోయి లేకపోయినా, నీళ్లు ఉప్పుకున్నట్టుగా లేహీలో గోతును తెలుసుగా నీరు ప్రవహించింది, సంసోను బ్రతికించింది. ఆ పిల్లవాడు ఏడుపు చూడలేక ఆఖరి దూరంగా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే
వా పిల్లవాడున్న చోట నీళ్లు దేవుడు నీళ్లు అనుగ్రహించాడు, ఇష్మాయిల్ను బ్రతికించాడు. నీ ప్రయత్నాలు ఫలిస్తాయి, నువ్వు చేసే పనుల ద్వారా నీకు ఆదాయం కలుగుద్ది. దేవుని కొరకు నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. స్తోత్రం ధైర్యంతో. హెబ్రీ పత్రిక చూడండి, 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యమతో కృపాసనమునద్దకు చేరుదము. దేంతో చేరుతాం? ధైర్యము. సమయోచితమైన సహాయం పొందునట్లు, కృప కలుగునట్లుగా ధైర్యముతో దేవుని సన్నిధికి చేరదాం. నా పని అయిపోయిందని ఉసురోమంట, అందరు రేపో పోతున్నాం అంటే నేను ఇవాళే పోతున్నా అన్నట్టు ఉంటారు కొందరు. వారి నోట ఎప్పుడన్నా ఏనండి లేదు 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 అనే మాట. దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇచ్చాడని చెప్పు, తిన్నప్పుడు తిన్నావని చెప్పు, ఉన్నప్పుడు ఉందని చెప్పు. ఇసురోమంట దిగులతో. ఏదో ప్రేతకాలు అంటారు లేండి, అంటే చావుకాలు అంటారు. కసేపు కొసేపు పోతామని డాక్టర్ చెప్పినప్పుడు ఆ మాటలు వినంగానే ఇక నేను పోతున్నా అని ఎవరో పాట రాశారు ఒకటి, ఎందుకు పుట్టానని ఏడుస్తారంట. తర్వాత పోయేటప్పుడే మీకు వెళ్ళిపోతున్నా అని ఏడుస్తారట. పుట్టేటప్పుడు ప్రేతకళ, పోయేటప్పుడు ప్రేతకళ. ఇలాంటి కళలు మన దగ్గర ఉండకూడదు. దైవ కళ మన ముఖంలో కనపడాలి. ఆమే. దైవ శక్తి, దైవ తేజస్సు మన ముఖంలో కనపడాలి. అదే సమయోచితమైన సహాయము పొందునట్లు కృపతో ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరదాం. కృప పొందునట్లు కృపాసనమునద్దకు ధైర్యముతో చేరాలి. నేను నా దేవుని దగ్గరికి వెళుతున్నాను. ఆకాశాన్ని మూసిన వాడు, ఆకాశాన్ని తెలిసిన వాడు, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టుగా చేయవాడు, మృతులను సజీవులుగా చేయవాడు ఆయన అందరికీ తండ్రి ఉన్నాడు. నమ్మకంతో ధైర్యముతో అడుగు పెట్టండి, పిరికితనం పక్కన పెట్టండి. దేవుడు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదని రాయబడింది. ఆశానిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు, ఏ జరిగితే జరుగుద్ది. దేవుని చిత్తమైన ధైర్యం తెచ్చుకో, కృపాసనం దగ్గరకు చేరాలి. మరొక మాట చూడండి, 13 హెబ్రీ పత్రిక 6 కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. అది నేను భయపడను. సహాయకుడు నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంతో కృప పొందినట్లు కృపాసన దగ్గర చేరాలి. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏ ఇవాళ బాగలేదు రేపు బాగుంటాను, ఇవాళ రాలేదు రేపు వస్తాయి, ఇవాళ జరగలేదు రేపు జరుగుద్ది అనేటువంటి తత్వం, భవిష్యత్తులో జరుగుతుందనే నమ్మకం నీ ధైర్యమే నీకు అండనిస్తుంది, నీ ధైర్యమే నీ ప్రాణానికి రక్షణిస్తుంది, నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అందుకనే చెప్పారు 3 ముగ్గురు వ్యక్తులు. 1, నిలిచిన వారు ఒకరు, పిలిచిన వారు ఒకరు, కదిలిన వారు ఒకరు. దీనిలో ఉన్న సారాంశం ఏంటండి అంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యము తెచ్చుకో 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 తెచ్చుకో. అప్పు తెచ్చుకుంటే తీర్చాలి, వస్తువు తెచ్చుకుంటే ఇచ్చుకోవాలి. పిల్లనిచ్చినా తెచ్చుకున్నా సరే కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. అయితే కోపం తెచ్చుకుంటే మాత్రం దేవుని నీతి నెరవేర్చలేవు. నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. ఆయన కోపం నిమిషం మాత్రమే, దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కావున ప్రియులారా, 3 ఒక మాత్ర ఏంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గతంలో జరిగినప్పుడు, గతంలో ఇలా వచ్చినప్పుడు నా దేవుడు నన్ను కాపాడలేదా, దైవజనులు ప్రార్థించలేదా, సంఘ ప్రార్థన నన్ను కాపాడలేదా, గతాన్ని జ్ఞాపకం చేసుకో. 2, ఒకరిని ఒకరు ధైర్యపరచుకోండి. దొందుగా ఉండకూడదు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నీతోటి వాళ్ళని ధైర్యపరచు. 3, ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరదాం, అక్కడ సమాధానం ఉంది. నా పని అయిపోయింది అనుకోవద్దు. ఏలియా నా పని అయిపోయింది నా ప్రాణం తీసుకోమంటే దేవుడు తీసుకోలేదండి. నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, కదులు అన్నాడు. ఆహారం తిన తర్వాత, దేవుడు పెట్టిన ఆహారం రొట్టె మాంసం తిన తర్వాత
నలభై దివారాత్రులు ఆక్కుండా ప్రయాణం సాగించాడు. ఇప్పటి వరకు జరిగిన నష్టాలను దేవుడు నీకు పూర్తి చేయబోతున్నాడు. ఈ నష్టాలన్నీ ఆగిపోయే రోజు రాబోతుంది. ఈ కరోనా ఆగిపోయే రోజు రాబోతుంది. ఈ సమస్యలు తీరిపోయే రోజు రాబోతుంది. అందుకనే మీ పక్క వాళ్ళు చెప్పండి, నేను ఇక ధైర్యంగా ఉంటాను. మీ పక్క వాళ్ళు చెప్పండి, నేను ఇక ధైర్యంగా ఉంటాను. అటు ఇటు అందరూ చెప్పండి. మీ ఇంట్లో ఉన్న సామాన్లు చెప్పండి, మీరు చూసే టీవీకి చెప్పండి, మీరు చూసే సెల్ ఫోన్లు చెప్పండి, మీరు కూర్చున్న కుర్చీ చెప్పండి, మీరు కూర్చున్న నేల చెప్పండి, ఇక నేను ధైర్యంగా ఉంటాను, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. ఈ మూడు మాత్రలు వదలకుండా మింగండి. ఒకటి ఏమిటి? గతాన్ని జ్ఞాపకం చేసుకో. రెండు, ఒకరిని ఒకరు ధైర్యపరచుకోండి. మూడు, ధైర్యంతో కృపాసనం దగ్గర రండి. దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు ప్రార్థన రావాలనుకోవద్దు. కృపాసనముగా దేవుని బలిపీఠం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని మానొద్దు. ఆదివారం కావాలని ఫంక్షన్లు పెట్టుకోవద్దు. ఆదివారం కావాలని ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆరాధన క్రమం తప్పకుండా రండి. ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయంలో దేవుని వాక్యం నిన్ను పట్టుకుని నిన్ను ధైర్యపరిచి సరైన ఫౌండేషన్గా ఒక ఫిల్లర్ లాగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఇప్పటి వరకు ఎంతగానో కాపాడారు. మన ధ్యానాంశం తెచ్చుకో, అనగా ధైర్యము తెచ్చుకో. దానికి మూడు మాత్రలు. ఈ మాత్రల్లో ఏది మానకూడదు. ఈ మూడు మాత్రలు మన శరీరాత్మల్లోకి వెళ్ళాలి. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన తండ్రి, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మేము ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఆనాడు శిష్యులను పంపించి ఏ రీతిగా ధైర్యంగా ఉండమని ధైర్యపరిచావో, ధైర్యం తెచ్చుకోమన్నావో, అలాగే వింటున్న ప్రియులందరూ కూడా కోల్పోయిన ధైర్యాన్ని, కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, కోల్పోయిన నిబ్రాన్ని అందరూ తెచ్చుకునే భాగ్యం దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవదేవుని కృప మీకు తోడయుండునుగాక.